నమస్కారం, నా పేరు ప్రసాద్. మనం చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందాం. ఎయిర్టెల్ బ్లాక్ ఎప్పుడో ఒక 3 మంత్స్ 4 మంత్స్ బ్యాకే ఎయిర్టెల్ అయితే తీసుకొని వచ్చింది. అండ్ ఈ ప్లాన్ అయితే నేను 3 మంత్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. నేను పర్సనల్గా ఈ ప్లాన్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను, అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్, ఈ 3 మంత్స్లో ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్తో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. అండ్ ఒకవేళ ఇది మీకు సెట్ అయితే మీరు కూడా దీన్ని చూస్ చేసుకోవచ్చు. నా యూజెస్ ప్రకారం ఇది నాకు సెట్ అయింది కాబట్టి ఈ ప్లాన్ నేను తీసుకున్నాను. సో దీని గురించి కంప్లీట్గా నేను చెప్తాను, అసలు ఎయిర్టెల్ బ్లాక్ అంటే ఏంది, అండ్ ఇది ఎందుకు ఈ కాన్సెప్ట్ వీళ్ళు తీసుకొని వచ్చారు, దీనివల్ల మనకు ఉపయోగం ఏంది, ఇవన్నీ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ అంటే ఏం తెలుసుకుందాం. ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ నథింగ్ బట్ ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. మనకి మొబైల్ పోస్ట్ పెయిడ్, డిటిహెచ్ అండ్ ఫైబర్, ఈ మూడు కలిపి ఒకటే గుడికి కిందకు వస్తాయి. అండ్ మూడు కలిపి ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ కిందకు వస్తాయి అన్నమాట. సో మూడింటి సపరేట్ సపరేట్ మీరు బిల్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మనం మర్చిపోతుంటాం బిల్స్ పే చేయడం కూడా. ఫైబర్కి సపరేట్, డిటిహెచ్ సపరేటు, అండ్ మనకి మొబైల్ రీఛార్జ్లు ఇవన్నీ సపరేట్ సపరేట్ కాకుండా అన్ని కలిపి మీకు ఒకటే ప్లాన్ కిందకు వస్తాయి, ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ అని చెప్పేసి. అండ్ దీనిలో మీకు సపరేట్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఒక పోస్ట్ పెయిడ్ తీసుకోవాలి అండ్ దాంతోపాటు డిటిహెచ్ రెండు కలిపి తీసుకోవాలని తీసుకోవచ్చు. మీ ఏరియాలో ఫైబర్ ఎట్లా లేకపోతే, లేదు మీరు పోస్ట్ పెయిడ్ అండ్ ఫైబర్ రెండు కలిపి తీసుకోవచ్చు డిటిహెచ్ వద్దనుకుంటే, ఇట్లా మీరు ఏదైనా రెండైనా మీరు చూస్ చేసుకోవచ్చు ఈ ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్లో. నెక్స్ట్ మనం దీనివల్ల యూజెస్ గురించి మాట్లాడుకుందాం. యూజెస్ ఏంటంటే దీనివల్ల మనకి ఫస్ట్ యూజ్ మొత్తం కలిపి ఒకటే కాబట్టి మనం బిల్స్ పే చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. మనం ఈజీగా మనం బిల్స్ అయితే పే చేయొచ్చు. డిటిహెచ్, పోస్ట్ పెయిడ్ అండ్ ఫైబర్ మూడు కలిపి మనం బిల్ అయితే పే చేయొచ్చు. అండ్ దీంతోపాటు ఫ్రీ సర్వీస్ విజిట్స్ కూడా ఉంటాయి. అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి డిటిహెచ్లో కానీ, లేకపోతే మీకు ఫైబర్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫ్రీగా సర్వీస్ విజిట్ చేస్తారు, ఎటువంటి ఛార్జెస్ అయితే వీళ్ళు తీసుకోరు. అండ్ దీంతోపాటు కస్టమర్ కేర్ కూడా మీకు సపరేట్ ఉంటుంది దీనికి. సో మీరు ఒకటే నెంబర్ ఉంటుంది, మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మూడింటికి సంబంధించి, డీటెయిల్స్ సంబంధించి, పోస్ట్ పెయిడ్ సంబంధించి, ఫైబర్ సంబంధించి మీరు కంప్లైంట్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు తెలుసుకోవాలన్నా కానీ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. సో ప్రీమియర్ కస్టమర్ సర్వీస్ ఉంటుంది అండ్ డెడికేటెడ్ రిలేషన్షిప్ పర్సన్స్ ఉంటారు. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఫ్రీగా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. మీకు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోరు. అండ్ ఒకవేళ మీరు ఎక్స్ట్రీమ్ సెటప్ బాక్స్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ సెటప్ బాక్స్ కూడా వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తారు. కాకపోతే మీరు ఒక 1500 రూపీస్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. తర్వాత మీరు అది తీసేసేటప్పుడు ఆ 1500 రూపీస్ వాళ్ళు మళ్ళీ మీకు రిటర్న్ అయితే చేస్తారు. అండ్ దీంతోపాటు మీకు ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్లో చాలా వరకు ఓటీటీ యాప్స్ కూడా ఫ్రీగా అయితే ఇస్తారు. సో నాకైతే ఇక మీకు స్క్రీన్ మీద చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ఉంది, నేను తీసుకోలేదు. క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంది 1 ఇయర్, దాని కూడా నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు అపోలో 24/7 సర్కిల్ 1 ఇయర్ ఉంది మెంబర్షిప్. అండ్ దాంతోపాటు ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, దాన్ని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ట్యాగ్ ఒక 100 రూపీస్ వస్తాయి, 51 రూపీస్ ఎయిర్టెల్ మనీ వస్తుంది. అండ్ ఎయిర్టెల్ సెక్యూర్ కూడా వస్తుంది 1 ఇయర్, ఇది కూడా వ్యాలిడిటీ. అండ్ వింక్ మ్యూజిక్, వింక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వస్తుంది. అండ్ ఫ్రీ హెలో ట్యూన్స్, ఏదైనా మీరు కాలర్ ట్యూన్స్ ఇట్లాంటివి సెట్ చేసుకోవాలనుకుంటే ఫ్రీగా మీరు వాటిని సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కాలర్ ట్యూన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు మీ పోస్ట్ పెయిడ్ నెంబర్కి. ఇవి మనకి యూజెస్ అండ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకా ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటే అంతా బాగానే ఉంది. ప్లాన్స్ సంగతి ఏంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎంత మనం పే చేయాలి, వాటి బెనిఫిట్స్ ఏంది, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. నేను యూజ్ చేస్తున్న ప్లాన్ కూడా మీకు చెప్తాను. నేను యూజ్ చేస్తున్న బేసిక్ ప్లానే స్టార్టింగ్కి 998 రూపాయల ప్లాన్ అయితే ఉంటుంది. ఈ ప్లాన్ నేను యూజ్ చేస్తుంది. ఈ ప్లాన్లో ఏమొస్తాయంటే రెండు పోస్ట్ పెయిడ్ నెంబర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ మీరు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజ్ చేస్తున్న దాన్ని పోస్ట్ పెయిడ్ కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే నెంబర్ ఉన్నా కానీ మీరు దాన్ని పోర్ట్ పెట్టుకొని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. నేనైతే నాది ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఉండేది ఇంతకుముందు, దాన్ని పోస్ట్ పెయిడ్ కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ నా వైఫ్ వచ్చేసరికి వడాఫోన్ ఉండేది, దాన్ని ఎయిర్టెల్ పోర్ట్ పెట్టించి రెండు పోస్ట్ పెయిడ్ నెంబర్స్ అయితే తీసుకున్నా ఎయిర్టెల్. సో ఇది దీనిలో బెనిఫిట్స్ ఏంటంటే మనకి అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు, రోమింగ్ అన్నీ మీకు ఫ్రీ ఉంటాయి, ఎస్ఎంఎస్ కూడా మీకు ఫ్రీ ఉంటాయి. అండ్ ఇంకా మీకు 1 మంత్కి 100 GB డేటా అయితే వస్తుంది, ఇద్దరు కలిపి 100 GB డేటా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో బ్యూటీ ఏంటంటే ఒకవేళ మీరు ఈ మంత్ 100 GB డేటా యూజ్ చేయలేదు, ఏమైనా మిగిలింది, 50 GB యూజ్ చేశారు, 50 మిగిలి ఉంది అనుకోండి, నెక్స్ట్ మంత్కి ఆ డేటా మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నేను జనరల్గా ఇక్కడ ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు డేటా అయితే యూజ్ చేయను. ఎక్కడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది, ఏదైనా ఇంటర్నెట్ పోయినప్పుడు మనం ఎయిర్టెల్ డేటా యూజ్ చేసి నేను చేసుకోవచ్చు. కానీ నాకు అవకాశం కూడా రాలేదు,
నాకైతే డేటా నేను ఎక్కువ యూజ్ చేయలేదు. ఇక్కడ చూడొచ్చు ఇద్దరం మేము ఇంట్లో వైఫై ఉంటుంది కాబట్టి యూజ్ చేస్తుంటాం కాబట్టి నాకైతే క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది. 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా అని చెప్పా కదా, నాకు 300 GB డేటా అయితే ఇప్పటికి ఉంది. సో దాన్ని నేను ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట, డేటా మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. అండ్ దీంతోపాటు మీకు డిటిహెచ్ కూడా తీసుకోవచ్చు. నేను డిటిహెచ్ కూడా తీసుకున్నాను. దీనిలో ఫైబర్ అయితే ఉండదు బేసిక్ ప్లాన్లో. ఒకవేళ మీ ఏరియాలో ఫైబర్ లేకపోతే మాత్రం మీరు డిటిహెచ్ అయితే, మా ఏరియాలో అయితే ఎయిర్టెల్ ఫైబర్ అయితే లేదు, నేనైతే నేను తీసుకోలేదు. ఓన్లీ ఈ రెండే తీసుకున్నాను, డిటిహెచ్ కూడా తీసుకున్నాను. డిటిహెచ్ వచ్చేసరికి మీకు 350 రూపీస్ వర్త్ ఛానల్స్ అయితే టీవీ ఛానల్స్ వస్తాయి. ఎక్స్ట్రీమ్ సెటప్ బాక్స్ ఉంటుంది, అది వాళ్ళు ఫిక్స్ చేస్తారు వచ్చినప్పుడు. అండ్ దీనిలోనే మీకు 1 ఇయర్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్, ఇవన్నీ మీకు ఫ్రీగా అయితే వస్తాయి. టీవీ ఛానల్స్ మీరు 350 వరకు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం డబ్బులు పెట్టి మీరు యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నేనైతే ప్రజెంట్ ఇది కూడా యూజ్ చేయట్లేదు, డిటిహెచ్ కూడా నేను యూజ్ చేయట్లేదు. ఎక్కువ ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్న పోస్ట్ పెయిడ్ ఒకటే యూజ్ చేస్తున్నాను. ఇంట్లో మేడం వాళ్ళు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు టీవీ సీరియల్స్ ఇటువంటి అట్లా వాళ్ళకు యూజ్ అయితే. సో ఓవరాల్ అయితే మాకైతే ప్లాన్ సెట్ అయింది, 999 రూపాయల ప్లాన్. సో దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ వల్ల నా యాపిల్ వాచ్ ఉంది కదా, యాపిల్ వాచ్ కూడా ఈ ప్లాన్ అయితే వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సిమ్ ఇట్లాంటివి అయితే నేనేం పెట్టుకోలేదు. ఏదైతే నేను నా మొబైల్లో యూజ్ చేసిన సిమ్ కార్డు ఉందో ఆ సిమ్ కార్డ్కి ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినా దేనికి వస్తాయి. అంటే ఫోన్ నా దగ్గర ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఫోన్ నేను ఇంట్లో పెట్టేసి నేను జిమ్కి వెళ్తాను లేకపోతే ఆఫీస్కి వచ్చేసాను, ఫోన్ మర్చిపోయాను ఎక్కడన్నా అయినా కానీ నాకు ఏదైతే మనకి మెసేజ్లు కానీ ఈమెయిల్స్ కానీ వాట్సాప్ మెసేజ్లు కానీ కాల్స్ కానీ మొత్తం నాకు డైరెక్ట్ వాచ్కి అయితే వస్తుంది. నేను లిఫ్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. సో ఇది పోస్ట్ పెయిడ్కే ఉంది. మా తమ్ముడిది ప్రీపెయిడ్ ఉంది ఎయిర్టెల్, దానిలో చెక్ చేసా కానీ దానిలో అయితే వర్క్ అవ్వట్లేదు, ఓన్లీ పోస్ట్ పెయిడ్ వర్క్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ ప్లాన్ నాకు బెనిఫిట్ అయితే అవుతుంది. సో నా యూజెస్ ప్రకారం అయితే. సో ఇది బేసిక్ ప్లాన్. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి 1349 రూపీస్ ప్లాన్ ఉంటుంది. 1349 రూపీస్ ప్లాన్ వచ్చేసరికి సేమ్ మీకు 998 రూపీస్ ప్లాన్ లాగా ఉంటుంది. కాకపోతే దీనిలో మీకు ఇంకొక పోస్ట్ పెయిడ్ నెంబర్ అయితే యాడ్ అవుతుంది. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, 3 ఉన్నారు అనుకోండి. సో 3 పోస్ట్ పెయిడ్ నెంబర్స్ తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ, లోకల్ రోమింగ్ ఇవన్నీ అన్నీ మీకు ఉంటాయి. అండ్ దీంతోపాటు డేటా మీకు పెరుగుతుంది. 3 మెంబర్స్ కాబట్టి డేటా మీకు 100 GB ఉండదు మంత్కి. మీకు మంత్కి 210 GB అయితే డేటా వస్తుంది. 210 GB 3 కలిపి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డేటా మిగిలితే నెక్స్ట్ మంత్కి ఆ డేటా అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దీంతోపాటు ఈ ప్లాన్లో మీకు డిటిహెచ్ కూడా ఉంటుంది. ఏదైతే 998 రూపీస్ ప్లాన్ డిటిహెచ్ ఇప్పుడు చెప్పాను, సేమ్ మీకు దీనిలో కూడా ఉంది. దీనిలో మీకు ఫైబర్ అయితే ఉండదు 1349 రూపీస్ ప్లాన్లో కూడా. ఒక మీరు ఫైబర్ కూడా కావాలనుకోండి, మొత్తం 3 వాడాలనుకుంటున్నారు పోస్ట్ పెయిడ్ డిటిహెచ్ ఫైబర్, ప్లాన్ వచ్చేసరికి మీకు 1598 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనిలో మీకు సేమ్ మీకు 998 రూపీస్ ప్లాన్లు ఏవైతే ఉన్నాయో 2 పోస్ట్ పెయిడ్ నెంబర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. 100 GB డేటా వస్తుంది పర్ మంత్. అండ్ దీంతోపాటు డిటిహెచ్ మీకు 350 రూపీస్ వర్త్ డిటిహెచ్ ఛానల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైబర్ విషయానికి వస్తే మాత్రం 200 MBPS స్పీడ్తో మీకు ఫైబర్ కూడా వస్తుంది. అన్లిమిటెడ్ 200 MBPS స్పీడ్ ఫైబర్ అయితే మీకు వస్తుంది. దీంతోపాటు ల్యాండ్లైన్ కూడా ఇస్తారు, ల్యాండ్లైన్ కూడా వస్తుంది. సో ఇవన్నీ మీకు దీనిలో యాడ్ అయితే 1598 రూపీస్ ప్లాన్లో. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది, ఒకవేళ మీకు 3 పోస్ట్ పెయిడ్ నెంబర్స్ కావాలనుకుంటే మాత్రం 2099 రూపీస్ ప్లాన్ అయితే ఉంటుంది. దీనిలో మీకు 3 పోస్ట్ పెయిడ్ నెంబర్స్ అయితే వస్తాయి. దీనిలో మీకు డేటా వచ్చేసరికి 260 GB డేటా అయితే ఉంటుంది. 3 కలిపి 260 GB డేటా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు డిటిహెచ్ ఉంటుంది. డిటిహెచ్లో మీకు 424 రూపీస్ వర్త్ ఛానల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఫైబర్ వచ్చేసరికి ఫైబర్ మీకు అన్లిమిటెడ్ 200 MBPS స్పీడ్తో మీకు ఫైబర్ అయితే వస్తుంది. సో ఈ 3 మీకు 2099 రూపీస్ ప్లాన్లు అయితే ఉంటాయి. ఇవి టాప్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఇవి మొత్తం ప్లాన్స్ అయితే. వీటిలో నేను యూజ్ చేస్తుంది 990 రూపీస్ ప్లాన్. అది నాకు సెట్ అయింది కాబట్టి నేను దాన్ని చూస్ చేసుకున్నా. మీ రిక్వైర్మెంట్ ప్రకారం, మీ యూజెస్ ప్రకారం మీరు మీకు నచ్చిన ప్లాన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మరీ ఎక్కువ అయిపోతుంది నా బడ్జెట్ ప్రకారం అనుకుంటే మీరు నార్మల్ ప్లాన్స్ మీరు జనరల్గా ఇంట్లో మీరు ఏమి యూజ్ చేసుకుంటే అవే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదే తీసుకోవాలని ఏం లేదు. దీనిలో మీకు బెనిఫిట్ ఏంటంటే 3 కలిపి ఒకే దానిలో ఉంటాయి. మీరు బిల్ పే చేసేటప్పుడు మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ చెప్పాను కదా, కస్టమర్ సర్వీస్ వాటికి సంబంధించి ఇవన్నీ బెనిఫిట్స్ అయితే మీకు ఈ ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్లో అయితే వస్తాయి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఈ ప్లాన్ ఎక్కడ తీసుకోవాలంటే ఎయిర్టెల్ వెబ్సైట్కి వెళ్ళండి. ఎయిర్టెల్ వెబ్సైట్లో మీకు జాయిన్ నౌ అని ఉంటుంది, ఆమె క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. లేకపోతే మీకు ఇంజనీర్స్ కూడా ఇంటికి వస్తారు, వాళ్ళు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లాన్స్ సంబంధించి. డీటెయిల్ మీకు ఇంకా కావాలంటే డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళు మీకు చెప్పండి నాకు అని చెప్తారు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫెలోషిప్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.